సాయి మాధవ్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అందరికి నమస్కారం అండి. సినిమా ఎక్సలెంట్ మూవీ అండి శాకుంతలం. చాలా గొప్ప సినిమాకి పనిచేసే అవకాశం నాకు వచ్చిందని నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. చాలా గొప్ప సినిమా అండి. ఫస్ట్ గుణశేఖర్ గారు నా కథ చెప్పినప్పుడే, అంటే శాకుంతలం కథ తెలుసు మనందరికీ కూడా తెలుసు, చాలామంది తెలిసే ఉంటుంది శాకుంతలం కథ. అసలు టేక్ ఆఫ్ ఎలా ఉంటుంది, అసలు ఎలా చెప్తారు, అందరికీ తెలిసిన కథే కదా అని చాలా క్యూరియస్గా విన్నా. విన్నప్పుడు అసలు గుణశేఖర్ గారి టేక్ ఆఫ్ ఫస్ట్ థ్రిల్ అయిపోయాను. అలాంటి ఒక టేక్ ఆఫ్ ఉంటుందని అనుకోవాలి. అందరూ ఊహించిన దానికంటే విరుద్ధంగా, విభిన్నంగా, అద్భుతంగా ఉంటుందండి. ప్రతి నిమిషం బాగుంటుంది, నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, కన్నీళ్లతో నవ్విస్తుంది, నవ్వుల్ని కన్నీళ్ళని కలిపేస్తుంది, ఆలోచింపజేస్తుంది. ఒక అద్భుతమైన సినిమా చూశామనే ఫీలింగ్ మీకు ఇచ్చి మిమ్మల్ని బయటికి తీసుకెళ్తుంది, మళ్ళీ మళ్ళీ థియేటర్కి రప్పిస్తుంది. అంత అద్భుతంగా సినిమా ఉంటుందండి. శకుంతల అంటేనే ప్రపంచంలో ప్రేమ తప్ప ఇంకేది ఉండదనుకునేటువంటి ఒక అందమైన అమాయకురాలు. ఇక అంతకంటే గొప్ప కథ, అంతకంటే గొప్ప క్యారెక్టర్ ఎక్కడ దొరుకుతుందండి? ఆ క్యారెక్టర్కి సమంత గారు 100కి 100% న్యాయం చేశారు. దేవ్ మోహన్ అద్భుతంగా చేశాడు. మ్యూజిక్ మణిశర్మ గారి మ్యూజిక్ ఎక్సలెంట్. ప్రతిదీ ఈ సినిమాలో, ప్రతి విభాగం బాగుంది. ప్రతి విభాగంతో అద్భుతంగా గుణశేఖర్ గారు పని చేయించుకున్నారు. పని చేశాము అంటకంటే కూడా ఆయన పని చేయించుకున్నాడు అన్నది 100% వాస్తవం. ఇంత అద్భుతమైన సినిమాకి పనిచేసే అవకాశం నాకు ఇచ్చినందుకు గుణశేఖర్ గారికి, దిల్ రాజు గారికి. అసలు నా ఫస్ట్ సినిమా ఎప్పుడో దిల్ రాజు గారితో పనిచేయాల్సింది నేను. ఇప్పుడు ఈ సినిమాకి అలాగే గేమ్ చేంజర్గా పనిచేస్తున్నాను. రుద్రమదేవి సినిమాకి నేను పనిచేయాల్సింది గుణశేఖర్ గారితో. అవకాశం నాకు ఇప్పుడు వచ్చింది. సో ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి గుణశేఖర్ గారికి, దిల్ రాజు గారికి, అలాగే ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి, ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి, పనిచేసిన ప్రతి సాంకేతిక నిపుణులకి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ సార్. సార్ డైలాగ్ అడుగుతున్నారు.